आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा बरसता रहे, हम सितारे यूं ही जगमगाते रहे। सामने आप हो साथ में आप हो, सामने आप हो साथ में आप हो, आपसे हम मिलन यूं मनाते रहे। आपका प्यार बाबा बरसता रहे। खुशहाल है जिंदगानी, हो गए हैं सफल अपने हर पल। स्नेह सागर में ऐसे समाए, मिट गई मन की है सारी हलचल। यूं ही वरदानों का हाथ सिर पर रहे, यूं ही वरदानों का हाथ सिर पर रहे, हम दुआओं से दामन सजाते रहे। आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा बरसता रहे, हम सितारे यूं ही जगमगाते रहे। आपका प्यार बाबा बरसता रहे। ज्ञान की ज्योति जीवन में जागी, खेल लगने लगा जग का प्यारा। रचता प्यारा है रचना भी प्यारी, विश्व लगता है घर अपना सारा। शक्तियों से यूं श्रृंगार करते रहो, शक्तियों से यूं श्रृंगार करते रहो, स्वर्ग धरती के आंगन बसाते रहे। आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा बरसता रहे, हम सितारे यूं ही जगमगाते रहे। आपका प्यार बाबा बरसता रहे। ये संगम में आकर के मिलना, अपने नयनों में हमको समाना। अपनी नजरों से निहाल करना, अपने जैसा ही हमको बनाना। सिलसिला ये मिलन का यूं चलता रहे, सिलसिला ये मिलन का यूं चलता रहे, भाग्य के गीत हम गुनगुनाते रहे। आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा
बरसता रहे। हम सितारे यूं ही जगमगाते रहे। सामने आप हो साथ में आप हो, सामने आप हो साथ में आप हो, आपसे हम मिलन यूं मनाते रहे। आपका प्यार बाबा बरसता रहे। ప్రకృతి మధ్య స్థానంలో ప్రకాశిస్తున్న ఒక వజ్రాన్ని శరీరాన్ని నడిపించే ఒక శక్తిని నేను ఈ శరీరానికి మాలికుడను. ఈ స్మృతితో నేను ఈ శరీరం నుండి అతీతమవుతున్నాను. నేను ఆత్మను, తేలికైన రూపంతో ప్రకాశిస్తూ సహజంగానే ఈ శరీరం నుండి ఒక్క సెకండ్లో డిటాచ్ అవుతున్నాను. నేను ఆత్మను, ప్రపంచాన్ని మరొక రూపంలో చూస్తున్నాను. ఎన్ని రోజులు భౌతిక శరీరాన్ని ధరించి ఈ
ప్రపంచంలో నివసిస్తూ నివసిస్తూ దేహ అభిమానంలో ఉండిపోయాను. నేను నాది అనే వలలో చిక్కుకుపోయాను. నేను ఆత్మను, ఈ శరీరం నుండి భిన్నం అవగానే నాకంతా స్మృతికి వస్తూ ఉన్నది. యథార్థం ఏమిటి? అయథార్థం ఏమిటి? ఇన్ని రోజులు యథార్థాన్ని తెలుసుకోకుండా అయథార్థంగానే నివసించాను. ఆత్మ అభిమానిగా ఇప్పుడు నేను స్థితిలో స్థితమై తండ్రికి నచ్చిన విధంగా నేను స్థితమై ప్రకాశిస్తున్న వజ్రం వలె సూక్ష్మవతనానికి చేరుకున్నాను. అక్కడికి చేరుకోగానే సూక్ష్మవతనానికి సంబంధించిన సూక్ష్మ శరీరాన్ని నేను ధరించేశాను. సూక్ష్మ శరీరాన్ని చూసుకుంటున్నాను. తేలికైన శరీరం ప్రకాశిస్తున్న శరీరం దేహం వలె స్పష్టమైన రూపం లేనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నాను. ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను, బాప్ దాదా సమీపానికి చేరుకుంటున్నాను. బాప్ దాదా కూడా అలౌకిక స్వరూపంలో ఉన్నారు. నేను వారితో మిలనం చేసేందుకై నేను కూడా అలౌకిక స్వరూపాన్ని ధరించాను. నేను ఆత్మ, సూక్ష్మ శరీరం. నా ఎదురుగా
బ్రహ్మ సూక్ష్మ శరీరంలో సర్వశక్తివంతుడు ప్రకాశిస్తూ ఉన్నారు. నేను పాప్దాదా సమీపానికి చేరుకున్నాను. అప్పుడు పాప్దాదా రాబిడ్డ అని నన్ను దగ్గరగా తీసుకుని ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశం మధ్య నుండి నాకు ఒక స్పష్టమైన రూపం కనిపిస్తున్నది. అది ఒక బంగారు కమల ఆసనము. ఈ పాత సృష్టిని నూతన ప్రపంచంగా మార్చేందుకై విశ్వసేవా బాధ్యతకు చిహ్నమైన ఈ సింహాసనాన్ని నీకు నేను అందిస్తున్నాను. నేను ఆత్మను, ఆ సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. అలా ఒక్క నిమిషంలోనే నాలో ఎన్నో శక్తుల అనుభూతి ప్రారంభమైంది.
ఆ సింహాసన పైన ఒక శక్తి అనుభూతి నాకు కలుగుతుంది. ఆ సింహాసనం పైన ఒక ఛత్ర ఛాయ, ఏడు రంగుల ఛత్ర ఛాయ ఉన్నది. సర్వ గుణాల సాగరుడి ఛత్ర ఛాయ, ఈ కార్యంలో బాబా నాకు తోడుగా ఉంటారు అనే గుర్తు. సర్వగుణాలను అనుభవం చేస్తూ ఉన్నాను. సర్వగుణాల సాగరంలో మునిగిపోయి ఉన్నాను. నేను ఆత్మ, విశ్వసేవాధారి సింహాసనంపై స్థితమై ఉన్నాను. నా ఎదురుగా స్వరాక్ష తిలకాన్ని దిద్దేందుకై నిలుచుకొని ఉన్నారు. బాబా తిలకాన్ని దిద్దుతూ స్వరాజ్య అధికారీసో భవిష్య రాజ్య విశ్వాధికారి అని వరదానంతో తిలకాన్ని దిద్దుతూ ఉన్నారు. నేను ఆత్మను, శక్తిశాలిగా ఉన్నాను.
ఎప్పుడు నేను విశ్వ భ్రమణం చేసేందుకై విశ్వ సేవాదారిగాయి శక్తిశాలిగాయి సర్వగుణాలను నింపుకొని విశ్వ కళ్యాణం చేసేందుకు బయలుదేరాను. నా నుండి శక్తుల వలయము నా చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నది. పూర్తి విశ్వంలో దుఃఖితులైనటువంటి అశాంతికి గురైనటువంటి స్వయాన్ని గుర్తించలేక ఇంకెప్పటికీ జ్ఞానాన్ని పొందుకోలేము అని నిరాశ చెందిన ఆత్మలు కర్మభోగాన్ని అనుభవిస్తున్న ఆత్మలు వికారాలకు వశమైన ఆత్మలు కర్మేంద్రియాల ఆధీనంలో ఉన్న ఆత్మలు ఎలాంటి విశ్వాన్ని నేను మార్చబోతున్నాను? బాబా నన్ను నిమిత్తంగా చేశారు. శక్తిశాలి కిరణాలను పూర్తి వాతావరణమంతా వ్యాపింపజేస్తున్నాను. వాతావరణంలో ఒక శక్తి ఏర్పడితే బలహీన ఆత్మలందరికీ కూడా ఒక ఆశాకిరణం లభిస్తుంది. నేను బాబా స్మృతిలో ఇచ్చిన ఈ శక్తిశాలి కిరణాలను పూర్తి విశ్వంలో ఉన్న సర్వాత్మలకు వ్యాపింపజేస్తున్నాను. నేను ఆత్మను విశ్వానికి ఆధారమూర్తిని
సర్వుల కళ్యాణకారిణి. ప్రకృతి పంచతత్వాలను కూడా శక్తిశాలి వైబ్రేషన్స్ అందజేస్తూ విహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నా ఫరిస్తాను నేను. బాబా గారి శక్తిశాలి కిరణాలు నన్ను స్పర్శిస్తూ ఉన్నాయి. నా నుండి పూర్తి విశ్వానికి అందుతూ ఉన్నాయి. నేను ఒక హీరో పాత్రధారిని. శక్తిశాలి కిరణాలు విశ్వంలో వ్యాపిస్తూ ఉన్నాయి. అన్ని రకాల బలహీనతలు సమాప్తం చేస్తూ ఉన్నాయి. శక్తిశాలి కిరణాలు విశ్వాన్ని ఉద్ధరించబోతున్నాయి. నూతన సృష్టి నవ నిర్మాణం చేసేటటువంటి బాబా గారి శక్తులు విశ్వంలో నలువైపులా ఉండే సర్వ ఆత్మలకు ప్రకాశాన్ని శక్తిని ఇస్తూ ఉన్నాను. అలా శక్తిశాలి ప్రకంపనాలు వ్యాపింపజేస్తూ భవిష్య సృష్టిని చూస్తున్నాను. దైవీ గుణాలు కలిగిన దేవతలు నిర్వీకారి అహింసో పరమో ధర్మ దేవాత్మలు సతో ప్రధాన ఆత్మలు
నూటికి నూరు శాతం పవిత్రత ప్రకృతిలో పంచతత్వాలలో ఎటువైపు చూసినా ఒక సుందరమైన అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నా. స్వచ్ఛమైన జలపాతాలు, పచ్చని ప్రకృతి, వినసంపుగా ఉన్న పక్షుల కిలకిల రాగాలు, ప్రతి సెకండ్ సుగంధాన్ని వెదజల్లుతున్న ఆ అద్భుతమైన లోకము అందరూ సుఖశాంతిమయంగా జీవిస్తూ ఉన్నారు. ఎటువంటి భేద భావన లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా కలిసి మెలిసి జీవించేటటువంటి ఆ స్వర్గాన్ని చూస్తున్నాను. బంగారు యుగానుభూతి చేస్తూ సెకండ్లో అక్కడి నుంచి మర్చైపోయి విశ్వ భ్రమణం చేస్తున్న ఫరిస్తాగా ఇమర్చయ్యాను. పాప శక్తిశాలి తరంగాలు మన అందరి యోగ బలం ద్వారానే అంత చక్కటి సృష్టి మరలా తిరిగి రాబోతూ ఉన్నది. నేను ఆత్మను, ఈ శక్తిశాలి ప్రకంపనాలు మూల మూలనున్న ప్రతి వ్యక్తికి అందజేస్తున్నాను. నేను ఆత్మను, పవర్ఫుల్ వాయుమండలాన్ని రచిస్తూ ఉన్నాను. తదగర శక్తిశాలి దృష్టిని తీసుకుంటూ ఉన్నాను. నేను ఎంత శక్తిశాలిగా అవుతున్నానో విశ్వం కూడా అంతే శక్తిశాలిగా అవుతూ ఉన్నది. అందరూ పాపదాద శక్తి శక్తిశాలి దృష్టిని తీసుకోండి.
जाऊं पल के ना पल भर बंद मेरी हूँ पल के ना पल भर बंद मेरी इन लहरों को दामन में भर जाऊं इन लहरों को दामन में भर जाऊं आप दृष्टि Oh,
ఓం శాంతి. జ్ఞానస్వరూపులైనటువంటి ఉషాదీది గారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. జ్ఞాన భండారము పరమాత్ముడైన శివుడు అనేటువంటి అంశంపైన అన్నయ్య అక్కయ్య మనకి ఇప్పుడు తెలియజేస్తారు. జ్ఞాన భండారం నుంచి వచ్చేటువంటి జ్ఞానరత్నాలు ఎంత విలువైనటువంటి అనేటువంటి అనుభూతిని చేయిస్తారు. ఇప్పుడు అక్కయ్య గారు మనకి విషయాన్ని తెలియజేస్తారు. జ్ఞానరత్నాలతో మనల్ని నింపుతారు. గౌరవనీయులైన ఉషాదీది గారికి ఈరోజు టాపిక్ ఏంటంటే జ్ఞాన భండారమైనటువంటి శివ పరమాత్ముడు అని. నేను దీని గురించి విచార సాగర మతనం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా బాబా ఎంత జ్ఞాన భండారం, అలాగే మనల్ని కూడా జ్ఞాన భండారంగా చేస్తారు. ఎప్పుడు శ్రీ బాబా బ్రహ్మబాబా శరీరంలో మొదట అవతరిస్తారు, ఆ సమయంలో బాబా ఏదైతే పరిచయం ఇచ్చారో అది మూడు విషయాలలో చెప్పారు. నిజ ఆనంద స్వరూపం శివోహం శివోహం, ఇక రెండవది జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ఇక మూడవది ప్రకాశస్వరూపం శివోహం శివోహం. బాబా అన్నిటికంటే ముందు ప్రకాశ నిజానంద స్వరూపమని గుణం చెప్పారు, కానీ జ్ఞానస్వరూపం చెప్పినప్పుడు అందులో బాబా గారి సంపూర్ణ ఉద్దేశం వచ్చేస్తుంది. అంటే బాబా ఎందుకు ఈ ప్రపంచంలోకి అవతరించారు అని. జ్ఞాన భండారం వచ్చేదే జ్ఞానరత్నాలను పంచేందుకై. బాబా చూడండి, మొట్టమొదట పరిచయం కూడా అదే రూపంలో ఇచ్చారు. ఇక దాని తర్వాత చూస్తే బాబావు గారు వచ్చి యజ్ఞాన్ని రచించారు. ఈ యజ్ఞానికి సంబంధించిన పేరు కూడా జ్ఞాన ఆధారంతోనే ఇచ్చారు. రాజశ్వ అంటారు కదా, అశ్వమేఘ, అవినాశీ రుద్ర, గీతా జ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞం యొక్క స్థాపన కూడా గీతా జ్ఞాన యజ్ఞం అనే పేరుతోనే స్థాపించబడింది. మరి ఆ జ్ఞాన భండారమైనటువంటి పరమాత్ముడు వచ్చి ఏ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు, ఏ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు అంటే గీతా జ్ఞానము. మరి ఆ గీతా జ్ఞానంతో ఏమవుతుంది? ఆ గీతా జ్ఞానంతో మనం స్వరాజ్య అధికారిగా అవుతాము. స్వరాజ్య అధికారిగా అవుతాము గీతా జ్ఞానం యొక్క ఆధారంతో. కానీ ఇచ్చేటువంటి వారెవరు? రుద్రుడు. రుద్ర పరమాత్ముడైనటువంటి వారే వచ్చి గీతా జ్ఞానాన్ని ఇస్తారు. అందుకే బాబా చెప్తూ ఉంటారు కదా, ఈ డ్రామాలో జరిగేటువంటి ఒక్క పొరపాటు ఏంటంటే గీతాక భగవంతుడు ఎవరు అనేటువంటిది రుజువైతే గనక అన్నీ రుజువైపోతాయి. జ్ఞానసాగ పరమాత్ముడు ఎప్పుడు రుజువవుతాడంటే గీతా జ్ఞానంతోనే రుజువవుతారు. మరి ఆ గీతా జ్ఞానం ఎందుకు ఇచ్చారు? ఆ గీతా జ్ఞానము ఏం చెప్తారంటే పతిత పావనలు, అంటే పతితంగా అయినటువంటి వారిని పావనంగా ఎలా చేయాలి అనేటువంటిది. పూర్తి మహిమంతా జ్ఞానంతోనే కనెక్ట్ అయి ఉన్నది. పతితులను పావనంగా చేసేటువంటి కార్యం కూడా జ్ఞానంతోనే బాబా చేస్తారు, అది వివేకంతోనే చేస్తారు. పావనంగాని చెప్పేందుకు కాదు, పవిత్రంగా అయిపో,
పవిత్రంగా ఎలాగైనా కావాలి అని. కానీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా కా పావనంగా అవ్వు. ప్రపంచం ఏదైతే అసంభవం అనుకుంటుందో దానిని బాబా జ్ఞానంతో సంభవం చేశారు. ఎందుకంటే మనం వృత్తిని జయించామంటే ఆ వృత్తులను మార్చుకునేటువంటి తరిక పద్ధతి మనం నేర్చుకుంటే గనక జ్ఞానం అంటేనే వివేకము. ఆ యథార్థమైనటువంటి వివేకాన్ని బాబా వచ్చి ఇస్తారు. ఆ వివేకంతో మనలో శక్తి వస్తుంది. అందుకే ప్రపంచంలో కూడా ఏమంటారు, జ్ఞానం అనేటువంటిది ఒక శక్తి. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఏ విధంగా యథార్థమైన జ్ఞానాన్ని బాగా తెలుసుకుంటారో, యథార్థ రూపంలో తండ్రిని కూడా గుర్తిస్తారో, ఆత్మలో ఏ శక్తి వస్తుందంటే అప్పుడు ఆత్మ నిదానంగా పావనమవుతుంది. అందుకే అది మనకిప్పుడు సహజమైపోయింది. బాబా 2-3 రోజులు మురళిలో చెప్పారు క్రితంలో, పిల్లలారా మీరు పవిత్రంగా కావడం మీ కొరకు చాలా సహజం. ఇది ప్రపంచంలో వారికైతే ఇది చాలా కష్టము. దానికి కారణం ఏంటంటే బాబా ఏం చెప్పారంటే, బాబా మీకు జ్ఞానం అనే ఆస్తిని ఇస్తారు. ఈ ఆస్తి కారణంగానే మనకి వివేకం లభించగానే మన అనాది స్వరూపము ఏమునింది, పావనము, పవిత్రంగా ఉన్నాం మనము. అలాగే బాబా మహిమ చూస్తే జ్ఞాన భండారం బాబా ఇంకా స్పష్టమైపోతుంది. బాబా మహిమలో ఏమొస్తుంది, త్రికాలదర్శి. త్రికాలదర్శి అంటే 3 కాలాల జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, రచయిత రచనల జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు బాబా. అంటే ఎంత భండారం ఉన్నది. ఆ త్రికాలదర్శి బాబా వచ్చి మనల్ని, త్రినేత్రి బాబా వచ్చి జ్ఞాన చక్షునిస్తారు. ఈ జ్ఞానం అనేటువంటి 3వ నేత్రం మూసుకుపోయిన కారణంగానే ప్రపంచంలో అంత అంధకారం వ్యాపించి ఉన్నది. ఏ విధంగా ఒక అంధుడు భ్రమిస్తూ ఉంటారు, ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు, మనకి జ్ఞానం అనేటువంటి దివ్య నేత్రం లభించింది. దివ్య నేత్ర ప్రధాత, త్రికాలదర్శి, త్రినేత్రి, ఇవన్నీ కూడా బాబా మహిమలు. బాబా వచ్చి మనల్ని త్రిలోకీనాథులుగా చేస్తారు. త్రిలోకీనాథులంటే అర్థం ఏంటి, మన దగ్గర 3 లోకాల జ్ఞానాన్ని స్పష్టంగా వివరించారు. ప్రపంచంలో ఉండేటువంటి వారు ఎన్ని లోకాలు చెప్తారు, పాతాల లోకము, ఆతాల లోకము. మరి బాబా అయితే ఎంత సహజంగా చెప్పారు, సింపుల్గా చెప్పారు, పిల్లలారా కేవలం 3 లోకలు, పరంధామము మన ఇల్లు, సూక్ష్మలోకము సంఘమ యుగంలో రచిస్తారు, మరి మిగిలింది స్థూల వతనం. ఈ 3 కాక ఇంకే లోకము లేదు. అసురలోకము, పాతాళలోకము, భూలోకము, అలా వేరే లోకాల విషయాలే లేదు అని బాబా 3 లోకాల విషయాన్ని స్పష్టం చేశారు. త్రిలోకీనాథులుగా చేశారు ఈ 3 లోకాల జ్ఞానాన్నిచ్చి. మరి త్రిమూర్తి, బ్రహ్మ విష్ణు శంకరుల సత్య పరిచయాన్ని ఇచ్చారు. వీరు కూడా భగవంతులు కాదు, పరమాత్ముడు రచయిత అయినటువంటి ఆ తండ్రి యొక్క మొదటి రచననే వీరు. వీరి ద్వారానే బాబా దివ్య కర్తవ్యాలను చేయిస్తూ ఉన్నారు. కొత్త సృష్టి యొక్క స్థాపన, పాలన, పాత సృష్టి యొక్క మహావినాశనము. బాబా చెప్పారు, ఈ 3 ఆధారంతోనే నేను సృష్టి యొక్క స్థాపన, పాలన, వినాశనం చేయిస్తున్నాను. బాబా మనల్ని త్రిమూర్తి, త్రికాలదర్శి, త్రినేత్రులుగా చేశారు. ఇదంతా జ్ఞానంతోనే చేశారు. జ్ఞానసాగరుని మహిమ ఇది. అలాగే బాబా ఏదైతే చెప్పారు కదా, చిన్న చిన్న పక్షులు
సాగరాన్ని ఆక్రమించేశాయని చెప్పారు. పాపజ్ఞాన సాగరుడు వారొచ్చి జ్ఞాన భండారాన్ని తెరిచి ఉంచుతారు. చిన్న చిన్న పక్షులైనటువంటి ఆత్మలు వచ్చి ఆ జ్ఞానాన్ని ఆక్రమించేస్తాయి, పూర్తిగా జ్ఞానాన్ని నింపుకుంటాయి. బాబా వచ్చి మనకి ముక్తి ఇచ్చి వెన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. దానికి ఏం చెప్తారు బాబా మహిమలో? గతి సద్గతి ఇస్తారు అని. మరి గతి సద్గతి ఎలా వస్తుంది? జ్ఞానం యొక్క ఆధారంతో. బాబా ఆస్తిని మన ఎదురుగా ఉంచారు. పిల్లలారా, మీకు ఏ ఆస్తి కావాలా తీసుకోండి. గతి కావాలా, సద్గతి కావాలా, ముక్తి కావాలంటే తీసుకో, లేదంటే జీవన్ముక్తి కావాలో తీసుకో. ఇప్పుడు మన చాయిస్ అది, ఏది తీసుకోవాలి మన జీవితంలో. దాని యొక్క లెక్కతోనే మనం పురుషార్థం చేయాలి. ముక్తికి తగిన పురుషార్థము, జీవన్ముక్తికి తగిన పురుషార్థము. మరి బాబా ఏం చెప్తారు? నేను మిమ్మల్ని జ్ఞాన నదులుగా చేస్తాను, జ్ఞాన గంగలుగా చేస్తాను. ఈ జ్ఞాన నదులే పూర్తి విశ్వంలో వ్యాపించి ఉన్నాయి. ఎంత జ్ఞానం ఇచ్చారంటే జ్ఞాన నదులు కూడా ఎప్పుడు ఎండిపోవడం లేదు. ప్రపంచంలో ఉండేటువంటి నదులు ఎండిపోతున్నాయో, కానీ ఈ జ్ఞాన నదులు ఎప్పుడూ కూడా ఎండిపోవు. ఇంకా రోజు రోజుకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే బాబా వచ్చి పిల్లలైన మనందరికీ పాలన చేస్తున్నారు, చదువును నేర్పిస్తూ ఉన్నారు. చదువే పాలన. చదువు అంటే ఏంటి? మురళి. బాబా చెప్తారు కదా, పరమాత్ముడే పైనుంచి కిందికి వచ్చి జ్ఞాన సాగరుడే వచ్చి జ్ఞాన రత్నాలను పంచుతూ ఉన్నారు. ఆ రత్నాలను గమనిస్తే గనక దానికి ఎంత వాల్యూ ఇచ్చారు బాబా? లక్షల రూపాయల వాల్యూ. ఆ రత్నాల విలువ అంతున్నది. ఉదయం ఉదయమే వచ్చి నా దగ్గర ఆ రత్నాలను నింపుకో, తర్వాత పూర్తి రోజంతా దాన్ని ఫ్రీగా పంచు. ప్రపంచంలో ఆత్మల కళ్యాణం చేయాలన్న జ్ఞానంతోనే చేయాలి. బాబా కొన్నిసార్లు చెప్తారు కదా, మేఘాలు నా దగ్గరకు వచ్చి నింపుకుంటాయి. మరి మేఘాలు నింపుకొని ఏం చేస్తాయి? జ్ఞానసాగుడి దగ్గర నింపుకొని ఆత్మల దగ్గర వర్ష రూపంలో కురిపిస్తాయి. అలా బాబా రోజు మనకి ప్రతిరోజు కొత్త రహస్యాన్ని వినిపిస్తూ ఉంటారు. బాబా రాగానే జ్ఞాన భండారాన్ని తెరిచి ఉంచారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే పరమాత్ముడు వచ్చి మనకి చదివిస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే, భగవంతుడు చదివిస్తున్నారంటే దాని ప్రూఫ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. దాని ప్రూఫ్ ఏంటంటే ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానమే. ఏ జ్ఞానమైతే శాస్త్రాల్లో కూడా లేదో, ఏ గురుద్వార దగ్గర నుంచి కూడా మీరు ఈ జ్ఞానాన్ని వినలేరో, ఆ జ్ఞానం పరమాత్ముడు వచ్చి వినిపిస్తున్నారు. కొన్ని విషయాలు శాస్త్రాల నుంచి విరుద్ధంగా, భక్తి నుంచి కూడా విరుద్ధంగా ఉండేటువంటి అథారిటీ పరమాత్ముడి దగ్గరే ఉంటుంది. ఇదే పరమాత్ముడి యొక్క ప్రత్యక్ష ప్రమాణము. దీని తర్వాత కూడా ఎవరు విరుద్ధంగా పోలేరు కదా. ఒకవేళ వివేకంతో ఆలోచించినట్లయితే సత్యం అనేది అనుభవం అవుతుంది. జ్ఞానసాగరుడు ఏదైతే జ్ఞానం ఇచ్చారో, శాస్త్రాల నుంచి విరుద్ధంగా ఉండేటువంటి విషయాలను, రహస్యాలను స్పష్టం చేశారు, దాని తర్వాత కూడా వివేకంతో ఆలోచించారంటే ప్రతి విషయం సత్యం అనేటువంటి అనుభూతి కలుగుతుంది. బాబా ఏ చెప్పారు అది కరెక్ట్గానే ఉందే, అంతా సరిగ్గానే ఉందే, ఇదేది తప్పు కాదే. అందుకే చూడండి, రోజు రోజుకు బాబా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఏ ఏ విధంగా ఆ విషయాలని స్పష్టమవుతూ ఉంటాయో కొద్ది కొద్దిగా, ఆంతరికంలోని అజ్ఞానం తొలగుతూ ఉంటుందో. ఈరోజు కూడా
శాస్త్రాల రహస్యాలను అర్థం చేసుకోకుండా సత్యము సత్యం అనుకుంటూ దాని ఆధారంపై నడుస్తూ ఉన్నాం ఇన్ని రోజులు. ఆ పూజ భక్తి అవన్నీ కూడా జ్ఞానంలోకి రావగానే తిలకాలు పెట్టుకోవడం ఇవన్నీ సమాప్తమైపోయాయి. అందుకే దీనికి రుజువేంటి? పరమాత్ముడు వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారంటేనే అర్థం ఏంటి? జ్ఞానము. ఇంకేదైనా ఉందా? స్వయం భగవంతుడు వారి జ్ఞానం మురళిని వారికంటే ముందుంచుతున్నారు. ఇంకేం చెప్తారు బాబా చెప్పండి? పిల్లలారా, నిజంగా మీకు నాపైన ప్రేమ ఉంటే గనక నా మురళి పైన కూడా ప్రేమ కలుగుతుంది. మురళీధరుడితో ప్రేమ ఉంటే గనక దాని ప్రత్యక్ష ప్రమాణం ఏంటి? మురళి పైన కూడా ప్రేమ ఉంటుంది. ఎవరికైతే మురళి పైన ప్రేమ ఉండదో, చదువు పైన ప్రేమ ఉండదో, కానీ వాళ్ళు ఏం చెప్పచ్చు, నాకు బాబా పైన చాలా ప్రేమ ఉంది, మరి దాన్ని బాబా అంగీకరించరు? బాబా కూడా వారికంటే ముందు ఆ జ్ఞాన మురళిని ఉంచుతున్నారు. ఇది వాల్యూ, జ్ఞానానికి ఉండేటువంటి వాల్యూ ఇది. భగవంతుడే స్వయం ప్రపంచంలో ఉండేటువంటి అత్యంత గొప్ప అథారిటీ అయినటువంటి వారే స్వయంగా చెప్తూ ఉన్నారు, నాతో మీకు ప్రేమ ఉంది అంటే దానికి గుర్తు ఆ మురళి పైన కూడా మీకు ప్రేమ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రశ్నించుకోండి, బాబాతో ప్రేమ ఉన్నదా? బాబా ప్రశ్నిస్తున్నారు, నా పైన మీకు ప్రేమ ఉన్నదా? ఇక ఆ జ్ఞానంలో కూడా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆత్మజ్ఞానం లభించింది, పరమాత్మ జ్ఞానం లభించింది, సమయపు జ్ఞానము లభించింది, కర్మల జ్ఞానం లభించింది, ఇంకా వృక్ష జ్ఞానం లభించింది. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, జగదీష్ భాయ్ వారి సొంత అనుభవంలో చెప్పారు ఇది. నేను ఎప్పుడైతే కోర్స్ తెలుసుకుంటూ ఉన్నానో అప్పుడు నాకు చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. జగదీష్ పై ఎన్ని ప్రశ్నలు అడిగేటువంటి వారంటే, కొంచెం దాది ఎప్పుడు చెప్పేటువంటి వారు ప్రకాశమణి దాదికి, ఈ అన్నయ్య వస్తే గనక మా తలకాయ తినేస్తారు, ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ జగదీష్ పై సొంత అనుభవంలో ఏం చెప్పారంటే, నాకు వృక్ష జ్ఞానం లభించగానే నేను నిశ్చయబుద్ధి అయిపోయాను. ఈ జ్ఞానం ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు. పూర్తి బీజము మరియు వృక్షం యొక్క జ్ఞానము కేవలం గీతలో దాని వర్ణన వస్తుంది. ఈరోజంటూ చాలామంది కర్మలపైన విషయం గురించి తెలియజేసేందుకు, ఆత్మ విషయం తెలియజేసేందుకు, పరమాత్మ జ్ఞానం గురించి తెలియజేసేందుకు చెప్తూ ఉన్నారు, కానీ స్పష్టంగా లేరు, కానీ వినిపిస్తూ ఉన్నారు గుణాల గురించి, చెడును ఎలా త్యాగం చేయాలి అనేటువంటి దాని గురించి, అవగుణాల గురించి. కానీ ఇప్పటి వరకు ఏ మహాత్మా, సాధు, సన్యాసులు ఎవరు వృక్ష జ్ఞానాన్ని, బీజ జ్ఞానాన్ని తెలియజేయలేదు. ఈ వృక్ష యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానితోనే ఒక సెకండ్లో జగదీష్ పై నిశ్చయబుద్ధిగయ్యారు, అన్ని ప్రశ్నలు సమాప్తమైపోయాయి. 100% నిశ్చయబుద్ధిగా ఆ రోజు తర్వాత నుంచి ఒక్క ప్రశ్న కూడా కాలేదు, బుద్ధి సరెండర్ అయిపోయింది. అందుకే ఏదైతే ఈ బీజము మరియు వృక్షం యొక్క జ్ఞానం ఉందో, రచయిత రచనల జ్ఞానం ఏదైతే ఉందో, అది బాబా తప్ప ఇంకెవరు కూడా ఇంత స్పష్టంగా తెలియచేయలేరు. ఆ జ్ఞానంలో ఎన్నో అస్త్రశస్త్రాలు లభించాయి. ఎన్ని లభించాయి? ఒకటైతే స్వదర్శన చక్రం లభించేస్తుంది, అందులో కూడా మన చాయిస్ ఉంది. జ్ఞాన బాణాన్ని వదిలేటువంటి ఆ విల్లు కావాలా లేక స్వదర్శన చక్రం కావాలా, అది కూడా మన చాయిసే. ఎందుకంటే దాని అనుసారంగానే మన పురుషార్థం అవుతుంది. సూర్యవంశీలుగా కావాలంటే కావచ్చు, చంద్రవంశీలుగా కావాలంటే కావచ్చు, జ్ఞాన బాణాన్ని వదులుతూ వెళ్ళండి. లేదంటే స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి, నిశ్చింతంగా తిప్పుతూ ఉండండి, దాని ద్వారా ఏమవుతుంది?
ఇదే స్వదర్శన చక్రంతోనే అసురీ వృత్తుల యొక్క కంఠము తెగిపడిపోతుంది. స్వయంలో అయినా కావచ్చు, ఇతరుల్లో కావచ్చు, అందరి కంఠాన్ని ఈ స్వదర్శన చక్రం ద్వారా అన్నీ తెగిపోతూ ఉంటాయి. దీని ద్వారా స్వరాజ్య అధికారిగా అవుతారు, ప్రతి కర్మేంద్రియం పైన రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అందుకనే ఎవరైనా అడిగారనుకోండి, ఈ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ప్రారంభం ఏంటి? విజయాన్ని సాధించడము, కర్మేంద్రియాలపైన విజయము, మాయపైన విజయము, ప్రకృతి పైన విజయము మరియు నిద్రపైన విజయము. ఈ విజయం యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది జ్ఞానం ద్వారానే ప్రాప్తి అవుతుంది. ఒకవేళ మనం కర్మేంద్రియాలపైన విజయం సాధించామనుకోండి, బాబా ఏమంటారు, కర్మేంద్రియాలపైన విజయులుగా అయ్యారు కదా అని ఫోర్స్ చేయకూడదు. ఏదైతే అసురీ గుణాలు ఉన్నాయో దాన్ని వివేకంతో పరివర్తన చేయాలి, హఠం ద్వారా చేయకూడదు, మొండిగా సాధించకూడదు. అందుకే మనం దాన్ని గెలుస్తాము, విజయులుగా అవుతాము. అందుకే ప్రపంచంలో వారు అసంభవం అంటారు, ఇది ఎలా సాధ్యం అంటారు. కానీ బాబా ఏమంటారు, ఇది సంభవము, దీన్ని మనం వివేకంతో పరివర్తన చేసుకొని విజయం సాధిస్తూ ఉన్నాము. ఇక ఆ శక్తి ఏదైతే మనలో వచ్చేస్తుందో దాని ద్వారా మనం విజయులుగా అవుతాము. అలాగే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, పిల్లల్లారా, పూర్తి ప్రపంచంలో లైట్ మరియు మైట్ యొక్క సకాశనిచ్చేయండి. మరి ఈ లైట్ ఈ మైట్ అంటే ఏంటి? లైట్ అంటే జ్ఞానం అనే ప్రకాశం, మరి మైట్ అంటే శక్తులు. జ్ఞానం అనేటువంటి లైట్, శక్తులు అనేటువంటి మైట్, ఇదే కదా మనం ప్రపంచంలో వ్యాపింప చేయాల్సింది. లైట్ మరియు మైట్ స్వరూపులుగా కావడము, ఇక అన్ని వికర్మాలపైన వికర్మాచీతులుగా కావడం, పాపకర్మలను దగ్ధం చేయడము, ఇది కూడా ఏంటంటే ఏదైతే జ్ఞానాన్ని మనం ఆంతరికంలో స్వీకరిస్తూ ప్రాక్టికల్గా తీసుకొస్తూ ఉన్నామో అదే దానికి రుజువు అవుతుంది. కర్మేంద్రియాలను జయించడం కానీ, కర్మ సంబంధాలను జయించడం కానీ, కర్మ బంధనాలు మనల్ని ఆకర్షించకుండా ఉండడానికి, ఇవన్నీ ఏదానికి జ్ఞానం యొక్క ఆధారంతోనే అది సాధ్యమవుతుంది. అంటే కర్మాతీత స్థితితో అది సాధ్యమవుతుంది. జ్ఞాన సాగరుడు మన ఎదురుగా వచ్చి జ్ఞాన భండారాన్ని తెరిచి ఉన్నారంటే మనం ఇంకెంత పదమా పదం పతులుగా కావచ్చు. దాని ద్వారానే మనం సమృద్ధిగా అవుతాము. ఆ జ్ఞానం యొక్క ఆధారంతో మనం ఎలాంటి కర్మ చేయాలి, పూర్తి కల్పానికి ఈ యొక్క ప్రకాశం మనకు లభిస్తుంది, వివేకం కూడా లభిస్తుంది. మరి బాబా కూడా ఏమంటారు, నాకెవరు ప్రియమైన వారంటే జ్ఞాని ఆత్మలు, యోగి ఆత్మలు. ఎవరైతే ఒక్కొక్క జ్ఞానంలో ఉండేటువంటి పాయింట్ను కరెక్ట్ సమయానికి కరెక్ట్ పద్ధతిలో ఉపయోగించేటువంటి ఆ జ్ఞాని ఆత్మలే భగవంతుడికి ప్రియమైన వారు. ఆ జ్ఞానాన్ని కరెక్ట్గా అప్లై చేస్తారో వారి యోగయుక్తంగా సహజంగా అయిపోతారు. ఒకవేళ జ్ఞానం యొక్క అప్లికేషన్ చేయడం రాలేదనుకోండి, యోగయుక్తులుగా కూడా కాలేరు. జ్ఞానం అయితే ప్రాప్తించింది, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి, అప్పుడు యోగం అంటుకుంటుందా? ఫుల్ స్టాప్ పెడితేనే యోగం అంటుకుంటుంది. జ్ఞానాన్ని కరెక్ట్గా కరెక్ట్ టైంలో ఉపయోగించేటువంటి కళ ఎవరికైతే వస్తుందో వాళ్ళే యోగి ఆత్మలు, యోగయుక్తులు సహజంగా అయిపోతారు. అందుకనే జ్ఞాని ఆత్మలే బాబాకు ప్రియమైన వారు.
పలే స్మృతి మన భావనల ఆధారపైన ఉండొచ్చు, కానీ బాబా ఏమంటారు, ఆ భావనలో కూడా వివేకయుక్తమైనటువంటి భావనలు ఉండాలి. ఒకవేళ వివేకం లేదు, భావన లేదు ఆ జ్ఞానంలో, ఆ జ్ఞానం కూడా కొట్టుకుపోతుంది, భావనలో కొట్టుకుపోతారు. అలా కొట్టుకుపోయేటువంటి పిల్లలు బాబాకు అవసరం లేదు. జ్ఞానయుక్తమైనటువంటి వివేకంతో కూడినటువంటి యోగి పిల్లలు కావాలి. అందుకనే ఇంత బాబా మహిమ చేస్తూ ఉంటే ఎంత మెజారిటీగా మీరు చింతన చేస్తూ ఉంటారు, ఒక్కొక్క మహిమలో కూడా ఏదైతే జ్ఞానం ఇమిడి ఉందో అది అపారంగా ఉంది, అపారంగా ఉంది. అందుకే ఏం చెప్తారు, సాగరాన్ని మీరు ఇంకుగా చేసుకొని, భూమిని పేపర్గా చేసుకొని, స్వయం సరస్వతి కూర్చొని రాసినా కానీ ఆ జ్ఞాన విషయాలను అన్ని డైరీలు వదిలేసి వచ్చినందుకే కదా బాబా చెప్పారు శాస్త్రాలుగా చేశారని. బాబా ఎన్ని జ్ఞాన విషయాలను చెప్పారు, ప్రతిసారి మురళీలో ఎన్నిసార్లు రిపీట్ అవుతూ ఉన్నా కానీ ఇప్పటికి ఎన్నిసార్లు అయింటుంది రిపార్ట్, ఆ రిపిటేషన్లో రోజు వింటూ ఉన్నా కానీ ఏమనిపిస్తుంది, కొత్తదిగానే అనిపిస్తుంది. అదే మురళీనే కానీ కొత్తదిగా ఎలా ఉంటుంది, 7-8 సార్లు వినిండొచ్చు కానీ ప్రతిరోజు కొత్తదిగా ఎలా అనిపిస్తుంది, ఎప్పుడైతే మొదటిసారి విన్నామో. జ్ఞానం యొక్క పరిపక్వ స్థితి తక్కువగా ఉన్నది. ఎప్పుడైతే ఈరోజు మళ్ళీ అదే మురళి వింటానో, ఇన్ని రోజుల యొక్క అనుభవంతో ఏదైతే పరిపక్వత వస్తుందో అదే పాయింట్ ఇంకొక రూపంలో అర్థమవుతుంది. అందుకే అది కొత్తదిగా అనిపిస్తుంది. అంటే ఆ సమయంలో అర్థం చేసుకునేటువంటి పరిపక్వత చాలా లిమిటెడ్గా ఉన్నది. కానీ బాబా స్మృతి చేస్తూ ఉంటా, మురళి వింటూ ఏదైతే జ్ఞానం యొక్క స్టేజ్ పెరుగుతూ ఉంటుందో ఆ స్టేజ్ ద్వారానే అదే జ్ఞానం యొక్క విషయాన్ని, అదే జ్ఞాన పాయింట్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. ఇది కొత్తగా విన్నట్లున్నానే అనేటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ విషయం బాబా మొదట చెప్పలేదే, ఎందుకంటే ఆ సమయంలో మనకు ఆ పరిపక్వత స్థితి లేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా మనకి నవీనత కనిపిస్తూ ఉంది, బోరింగ్ అనిపించడం లేదు. కానీ ప్రపంచంలో వారికి ఎవరికైనా బోరింగ్ ఎప్పుడు అనిపిస్తుంది, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునేటువంటిది, కరెక్ట్గా అప్లై చేసేటువంటిది, ప్రయోగం చేసేటువంటిది జీవితంలో రాకుండా ఉంటుందో ఆ కొత్తదనం అనేటువంటిది అనుభవం కాదు. మనం ఎంత ప్రయోగం చేస్తూ ఉంటామో, నవీనతను అప్లై చేస్తూ ఉంటామో అంత పరిపక్వత మనది పెరుగుతూ ఉంటుంది. మరి ఆ జ్ఞానం యొక్క స్టేజ్కి చేరుకునేస్తాము. ఇదే చింతన యొక్క ప్రాప్తి, ఇది జ్ఞాన భండారము. పరమాత్మనైన తండ్రి వచ్చి జ్ఞానాన్ని మన ఎదురుగా ఉంచుతూ ఉన్నారు. దీని గురించి ఎంత చింతన చేస్తామో అంత ఆంతరికంలో సమృద్ధి అవుతూ ఉంటాము, ఆ రిచ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అనిపిస్తుందంటే ఎంత ఖజానా లభించింది, అర్థమైందా? అచ్చా, ఓం శాంతి.